ఉన్నటువంటి రామలక్ష్మి గారు, కోటయ్య గారు, కరీం ఖాన్ గారు, రామేశ్వరరావు గారు సభకి వచ్చేసినటువంటి పెద్దలకు నమస్కారం. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి రసమయ్యి వైద్యలక్ష్మి ట్రస్ట్ డాక్టర్ సంజీవ్ రెడ్డికి నా అభినందనలు. ఇటువంటి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినందు ముఖ్య ఆహ్వానించినటువంటి వారికి నా ధన్యవాదాలు. డాక్టర్ వైద్యలక్ష్మి గారు ప్రాక్టీస్ పెట్టిన తర్వాత కమిషన్ ఆఫ్ ఎండోమెంట్స్ 1957లో అయ్యారు. 58లో నేను అడ్వకేట్గా ఎన్రోల్ అయినప్పుడు ఆ తర్వాత వారి దగ్గర నేను కేసులో అపేర్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే చాలా సభ్యులు యంగ్ లాయర్స్ని ఎంకరేజ్ చేసినటువంటి మంచి మనిషిగా నాకు తోటితో వచ్చింది. వారి లైఫ్ అంతా కూడా అదేవిధంగా అన్ని రంగాల్లోనూ అగ్రికల్చర్ కానివ్వండి, కల్చరల్ ఫీల్డ్ కానివ్వండి, పోయిట్రీ నాటకాల రచయితగా కానీ, తర్వాత హిందూ ధర్మ శాస్త్రాన్ని, తర్వాత టెంపుల్స్ని పరిరక్షించి చక్కగా తీర్చిదిద్దారు. వారి వల్లనే శ్రీశైలం టెంపుల్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి. వాటిని అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఈ రోడ్డు అంతా కూడా నిర్మించి చాలా ఉపయోగపరిచేస్తారు. తర్వాత వారి కెరియర్ యాజ్ ఎంపీ వాస్ వెరీ ఇండస్ట్రియస్. హీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ సెవరల్ కమిటీస్, పార్లమెంటరీ కమిటీస్, అండ్ ఈ టూ మెంబర్ ఆఫ్ కంట్రీస్, అండ్ ఈ కాంట్రిబ్యూటెడ్ ఏ గ్రేట్ ఎక్స్టెంట్ టు ది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అండ్ ఆల్ దట్. తర్వాత వారు ఎన్నో భాషల్లో స్కాలర్. ఇంతకుముందు మన నారాయణ రెడ్డి గారు చెప్పిన ప్రకారం బహుముఖ ప్రజ్ఞాశాలి. యూనివర్సిటీ కమిటీస్లోను, తర్వాత కార్పొరేషన్ బాడీస్, తర్వాత వీటన్నిటిలో కూడా వారు మెంబర్గా ఎంతో సేవ చేశారు. ముఖ్యంగా పేద రైతులకి చాలా సహాయం చేసి వారిని ఎంతో అభివృద్ధి తీసుకొచ్చారు. అన్నిటికంటే కూడా వారి మెయిన్ కాంట్రిబ్యూషన్ అంటే తండ్రిగా సంజీవ్ రెడ్డి గారిని తీర్చిదిద్ది వారిని స్టేజ్కి తీసుకురావడానికి లక్ష్మయ్య గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అందువల్ల ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు ఒక రత్నంలాగా ఎంతో సేవలు చేస్తూ అందరి మనల్ని పొందుతూ ఎంతో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ట్రస్ట్ వారికి, డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి, రసమయ్యి రాము గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.